బెర్ముడా ట్రయాంగిల్ గురించి చాలా కథనాలు వినుంటారు, కానీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే రహస్యాలు మీరు ఎప్పుడూ విని ఉండరు. పురాణాలలో బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఏం చెప్పారు? బెర్ముడా ట్రయాంగిల్ని సృష్టించింది హనుమంతుడేనా? బెర్ముడా ట్రయాంగిల్కి రామాయణానికి సంబంధం ఏమిటి? అసలు సముద్రం యొక్క అడుగు భాగాన ఉన్న ఆ శక్తి ఏమిటి? మన అందరికీ బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలిసిందే. మన పురాణాలలో బెర్ముడా ట్రయాంగిల్కి సంబంధించిన కొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం ఒక శక్తిని మరొక రూపంలోకి మార్చుకోవచ్చు, కానీ దానిని నాశనం చేయలేము. ఇది ఆధ్యాత్మిక శక్తులలో కానీ గ్రహం మీద ఉన్న ఏ రూపంలోనైనా ఈ శక్తి ప్రవేశించవచ్చు. ఇది శక్తి యొక్క ధర్మం. నేటి ప్రపంచంలో రహస్యం అని మనం అనుకున్న ఏ విషయం మన ప్రాచీన హిందువులకు మరియు వైదిక దేవుళ్లకు ఎప్పుడూ రహస్యం కాదు. శ్రీ రామభక్త హనుమాన్ గురించి, అతని సాహసాల గురించి అనేక గ్రంథాలలో వివరింపబడింది. అందులో అత్యంత గౌరవనీయమైనది రామాయణం. ఈ వీడియోలో మనం బెర్ముడా ట్రయాంగిల్ ఎలా సృష్టించబడిందో తెలుసుకుందాం. బెర్ముడా ట్రయాంగిల్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. బెర్ముడా ట్రయాంగిల్ నార్త్ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క పడమర భాగంలో ఉన్న ప్రాంతం. ఇక్కడ అనేక విమానాలు మరియు నౌకలు రహస్యమైనట్లు చెప్పబడింది. ఈ నౌకల జాడ ఇప్పటి వరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. వివిధ దేశాలచే నిర్వహించబడిన బెర్ముడా ట్రయాంగిల్ యొక్క మ్యాప్ విభిన్నంగా ఉంటుంది. అయితే ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలను మరియు భౌతిక శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచే ఒక విషయం ఏమిటంటే, ట్రయాంగిల్ యొక్క అపారమైన గ్రహణ శక్తి. ఇది సాధారణ భౌతిక శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ఉంటుంది. బెర్ముడా ట్రయాంగిల్లో ఈరోజు మనం చూస్తున్న సంఘటన గతాన్ని తలపిస్తోంది. మనం వేద చరిత్రను కాదని గతాన్ని తిరస్కరిస్తే ఇలాంటి సంఘటనలకు ఎప్పుడూ సమాధానాలు కనుక్కోలేము. వేద చరిత్రపై మనం ఎప్పుడూ మతాన్ని ఉంచకూడదు. వేదాలలో మనకు ఉన్న సమాచారం అంతా మానవజాతికి సంబంధించింది. ప్రతి పురాతన సంఘటనను మన కోసం రచించిన మన ఋషులకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆ వేద చరిత్రలే మనకు ఈరోజు మార్గనిర్దేశం చేస్తున్నాయి. ప్రపంచంలో పురాతనమైన బెర్ముడా ట్రయాంగిల్ లాంటి సంఘటన రామాయణంలో ప్రస్తావించబడింది. మీకు రామాయణంలో సింహిక అనే రాక్షసి గురించి తెలిసే ఉంటుంది. సింహిక బ్రహ్మదేవుడి కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంది. అందుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు సింహిక ప్రపంచంలో ఏ శక్తిని అయినా నియంత్రించి తన వైపు గ్రహించగలిగే శక్తిని కోరుకుంటుంది. అప్పటి నుంచి ఆ రాక్షసి ఎలాంటి వస్తువునైనా, అది ఎంత శక్తివంతమైనది అయినా, బ్రహ్మవరంతో వాటిని తను క్రిందికి లాగి మింగుతుంది. సింహిక అప్పటి నుంచే ఛాయాగ్రహి అని పిలువబడింది. ఎందుకంటే తనకు ఉన్న ఆధ్యాత్మిక శక్తులతో ఎంత పెద్ద వస్తువుని అయినా దాని నీడను చూసి తన వైపు లాగుతుంది. అంతేకాదు, ఆమె భారీ శరీరాన్ని కలిగి ఉండటం వల్ల ఎంత పెద్ద వస్తువుని అయినా సులభంగా మింగగలదు. దీనితో ఆమె పక్కనే ఎవరూ ప్రయాణించేందుకు ఎవరూ సాహసించలేదు. హనుమంతుడు కూడా సీతామాతను వెతకడానికి హిందూ మహాసముద్రం మీదుగా ఎగరడం ప్రారంభించాడు. అకస్మాత్తుగా తన వేగం మందగించడంతో తన శక్తిని కోల్పోతున్న అనుభూతిని పొందాడు. తరువాత తనకు ఏం జరుగుతుందో అని చుట్టూ తిరిగి చూస్తున్న హనుమంతునికి సముద్రంలో తేలియాడుతూ తన నీడను లాగుతున్న ఒక రాక్షసుని చూశాడు. హనుమంతుడు భయంకరమైన ఆ రాక్షసుని చూసి, ఈ జంతువు విచిత్రమైన రూపంలో నీడను ఆకర్షించే గొప్ప బలంతో ఉంది, ఇది సింహిక అని గుర్తించాడు. అప్పుడు హనుమంతుడు అతని భారీ శరీరాన్ని తగ్గించి సింహిక నోటిలోకి ప్రవేశించి ఆ రాక్షసి అంతర్గత అవయవాలను నాశనం చేస్తాడు. ఆ తర్వాత హనుమంతుడు తన ఆలోచనా వేగంతో ఎగిరిపోయాడు. మేఘాలలో లోతుగా గాలిగుండా వెళుతున్న ఏదైనా వస్తువు లేదా మానవులను పట్టుకునే ఈ శక్తివంతమైన సింహికా శక్తిని చూస్తుంటే బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని పోలి ఉంటుంది. అలాగే రామాయణంలో అందరినీ ఆకర్షించే మరొక సంఘటన రావణాసురుడి మరణం. రావణుడు చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు, మూడు లోకాలను జయించినవాడు. శివుడి పట్ల అతనికి ఉన్న ధ్యానం తపస్సుతో అనేక వరాలను పొందాడు. ఇది అతని బలాన్ని దాదాపుగా అజేయంగా మార్చింది. అతని ఎదుగుదల సమయంలో ఏ దేవుడు లేదా మానవుడు
అతనితో పోరాడడానికి ధైర్యం చేయలేదు. అతని బలం యొక్క రహస్యం శివుడు ఇచ్చిన వరం. అంతేకాకుండా శివుడు రావణుడికి ఒక ముఖ్యమైన అతి అమూల్యమైన రత్నాన్ని ఇచ్చాడు. ఆ రత్నం వల్ల అతను అమరుడు అయ్యాడు. అది ఉన్నంత వరకు రావణుణ్ణి చంపడం అసాధ్యం. రావణుణ్ణి చంపాలంటే ఆ రత్నాన్ని అతని నుండి వేరు చేయవలసి ఉంటుంది. రావణాసురుడి భార్య మండోదరి, ఆమె శివుడికి గొప్ప భక్తురాలు. రావణుడు ఆ మణిని ఎక్కడ దాచాడో మండోదరికి తెలుసునని శివుడికి తెలుసు. అప్పుడు శివుడు ఒక సాధువు రూపం ధరించి మండోదరిని కలవడానికి వెళ్ళాడు. అతడు మండోదరిని ఆశీర్వదించాడు. అప్పుడు మండోదరి ఆ సాధువుకు దక్షిణ ఇవ్వాలని భావించింది. సాధువు రూపంలో ఉన్న శివుడు ఆ మణిని ఇవ్వమని అడిగాడు. మణి రహస్యం శివుడు, రావణుడు మరియు ఆమెకు మాత్రమే తెలుసునని మండోదరికి తెలుసు. అయితే వచ్చిన సాధువు ఎవరో కాదని, సాక్షాత్తు శివుడే అని గ్రహించి ఆ మణిని శివునికి దక్షిణ ఇస్తుంది. ఈ సంఘటన తర్వాత శ్రీరాముడు రావణాసురుడిని వధిస్తాడు. రావణాసురుడి దగ్గర ఉన్న ఆ రత్నం ఎంతో శక్తివంతమైనది. ఆ రత్నం నుంచి వెలువడే శక్తిని నియంత్రించడం చాలా కష్టం. ఆ శక్తిని నియంత్రించడానికి ఆ రత్నంని ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పెట్టవలసి ఉంటుంది. ఆ రత్నం యొక్క శక్తి భవిష్యత్ తరాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ పనిని చేయడం ఒక్క హనుమంతుడి వల్లనే సాధ్యం అవుతుంది అని దేవతలు చెప్పగా, హనుమంతుడు ఆ రత్నంని మహాసముద్రం యొక్క అడుగు భాగాన ఒక రహస్యమైన ప్రదేశంలో ఉంచాడు. దాని ద్వారా ఆ రత్నం యొక్క ప్రభావం చాలా వరకు తగ్గించబడింది. ఆ ప్రదేశాన్నే నేడు బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తున్నారు. ఆ మణికి ఉన్న అపారమైన గ్రహణ శక్తి కారణం వల్ల అటువైపు వెళ్లే వస్తువులు, విమానాలు, ఓడలు సముద్రంలోనికి ఆకర్షింపబడుతున్నాయి. ఇది మన పురాణాలలో చెప్పబడిన బెర్ముడా ట్రయాంగిల్ యొక్క విశేషాలు.